హాయ్ అండి, నమస్తే. నేను మీ భారతి. వెల్కమ్ టు భారతి బ్లాగ్స్. ఈరోజు టమాటో కర్రీ అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇలా స్టవ్ మీద ఇలా కళాయి పెట్టుకున్నానండి. ఇలా కళాయిలో ఆయిల్, ఒక స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మినపగాయలు, శనగపళ్ళు, జీలకర్ర ఆవాలు ఇలా వేసుకున్నాను. ఇలా వేసిన తర్వాత ఒక ఎండుమిర్చిలా తుంచి వేసుకుంటున్నాను. అలాగే ఒక 3-4 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకున్నాను. ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకున్నానండి. వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరపాకు వేసుకుంటున్నాను. అలాగే వెల్లిపాయలండి ఇలా చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. కొంచెం ఫ్లేవర్ బాగుంటుందండి టమాటో కర్రీకి. అలాగే 1/4 కేజీ టమాటో తీసుకున్నాను. ఇలా ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇలా కొద్దిగా ఆయిల్లో వేగాలి ఒక 2 మినిట్స్ వరకు. ఇలా ఆయిల్లో వేగిన తర్వాత కొద్దిగా పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేస్తున్నాను. ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఇలా ఒకసారి మొత్తము కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకుందాము. 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. టమాటోలు అనేవి సాఫ్ట్ అయ్యాయి కదా, కొద్దిగా వాటర్ కూడా వచ్చింది కదా, మళ్ళీ కొంచెం ఉడకాలండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసి ఉడికించుకుందాము. 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నా. ఇప్పుడు తగినంత కారం అండి 2 స్పూన్స్ వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఇంకా ఒకసారి ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాము. ఇంకా చూడండి, టమాటాలు అనేవి చాలా బాగా సాఫ్ట్ అయ్యాయి కదా, రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్కు కొద్దిగా ఇలా కొత్తిమీర వేసుకొని ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే అండి, టమాటో కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ అన్నంతో అయినా, చపాతీతో అయినా, రోటీతో అయినా తినవచ్చండి. మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే భారతి బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.